कोविड तीव्रता तग्गुमुखं पट्टिनप्पटिकी गौरव सभ्युलंदरू निबंधनलनु पाटिंचवलसिनदिगा मरोकसारी विज्ञप्ति चेस्तू ఆల్ ది పేపర్స్ ఆర్ డీమ్డ్ టు హావ్ బీన్ లేడ్ ఆన్ ది టేబుల్ ఆఫ్ ది హౌస్ ఐ యామ్ టు అనౌన్స్ టు ది హౌస్ దట్ ఐ హావ్ నామినేటెడ్ ది ఫాలోయింగ్ మెంబర్స్ టు బి ఆన్ ది ప్యానెల్ ఆఫ్ చైర్మన్ ఫర్ ది 8th సెషన్ శ్రీ ధరంసోత్ రెడ్డి నాయక్ శ్రీ మొహమ్మద్ మోజం ఖాన్ శ్రీ హనుమంత్ సిండే శ్రీ మంచిరెడ్డి కిషన్ రెడ్డి నౌ కండోలెన్స్ మోషన్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది ఫార్మర్ మెంబర్స్ భద్రాది కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం శాసనసభ నియోజకవర్గం మాజీ సభ్యులు శ్రీ కుంజ బుజ్జి గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకాత్రుడైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. శ్రీ కుంజ బుజ్జి గారు 1985 నుంచి 1989 వరకు 1989 నుండి 1994 వరకు మరియు 1994 నుండి 1999 వరకు భద్రాచలం శాసనసభ నియోజకవర్గం నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని సిపిఐఎం పార్టీలో చేరారు. జనం ప్రక్షాణ ఎన్నో ఉద్యమాలలో చురుగ్గా పాల్గొంటూ గిరిజన ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేశారు. వీరు తమ నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. వీరు 2021 ఏప్రిల్ 12వ తేదీన మరణించారు. వీరి వయసు 95 సంవత్సరాలు. మురుగు శాసనసభ నియోజకవర్గం మాజీ సభ్యులు శ్రీ అడ్మిరల్ చంద్రలాల్ గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. శ్రీ అడ్మిరల్ చంద్రలాల్ గారు 1981 నుంచి 1985 వరకు జగ్గన్నపేట సర్పంచ్గా ఉన్నారు. వీరు 1985 నుంచి 1989 వరకు 1994 నుంచి 1996 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు మరియు 2014 నుంచి 2018 వరకు మురుగు శాసనసభ నియోజకవర్గానికి తెలంగాణ శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. వీరు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో గిరిజన సంక్షేమ కమిటీ అధ్యక్షులుగా పనిచేశారు. వీరు 1996 నుంచి 1998 వరకు మరియు 1998 నుంచి 1999 వరకు 2 పర్యాయములు లోక్సభకు ఎన్నికయ్యారు. వీరు ఎన్టీ రామారావు గారి క్యాబినెట్లో గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. 2001 నుంచి 2004 ఆంధ్రప్రదేశ్ రైకార్ చైర్మన్గా పనిచేశారు. శ్రీ కె చంద్రశేఖరరావు గారి క్యాబినెట్లో 2014 నుంచి 2018 వరకు గిరిజన పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రిగా పనిచేశారు. వీరు తమ నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. వీరు 2021 ఏప్రిల్ 15వ తేదీన మరణించారు. వీరి వయసు 67 సంవత్సరాలు. కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ శాసనసభ నియోజకవర్గం మాజీ సభ్యులు శ్రీ కేతిరెడ్డి సాయిరెడ్డి గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకాతులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. శ్రీ కేతిరి సాయిరెడ్డి గారు 1989 నుంచి 1994 వరకు హుజూరాబాద్ శాసనసభ నియోజకవర్గం నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. వీరు తెలంగాణ తొలి దశ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని 6 నెలలు జైలు జీవితం గడిపారు. 1972లో హుజూరాబాద్ మండలంలోని జూపాక గ్రామ సర్పంచ్గా, 1974లో హుజూరాబాద్ సమితి అధ్యక్షుడిగా, 1982లో ఉమ్మడి కరీంనగర్ జెడ్పీ చైర్మన్గా ఎన్నికయ్యారు. వీరు తమ నియోజక అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. వీరు 2021 ఏప్రిల్ 23వ తేదీన మరణించారు. వీరి వయసు 78 సంవత్సరాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బూర్గంపాడు శాసనసభ నియోజకవర్గం మాజీ సభ్యులు శ్రీ కుంజా భిక్షన్ గారి మృతి పట్ల ఈ సభ
తీవ్ర సంతాపాలు వ్యక్తం చేస్తూ శోకాతులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. శ్రీ కుంజా భీక్షణ్ గారు 1989 నుంచి 1994 వరకు మరియు 1994 నుంచి 1999 వరకు బూర్గంపాట శాసనసభ నియోజకవర్గం నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. వీరు తమ నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. వీరు 2021 ఏప్రిల్ 24 తేదీన మరణించారు. వీరి వయసు 65 సంవత్సరాలు. కరీంనగర్ శాసనసభ నియోజకవర్గ మాజీ సభ్యులు శ్రీ మేనేని సత్యనారాయణరావు గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. శ్రీ మేనేని సత్యనారాయణరావు గారు ఉస్మానియా యూనివర్సిటీ నుండి బిఏ ఎల్ఎల్బి పూర్తి చేసి న్యాయవాదిగా పనిచేశారు. వీరు 1969 నుంచి 1971 వరకు జరిగిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. 1971 ప్రజాసమితి పార్టీ నుండి కరీంనగర్ లోక్సభ స్థానానికి పోటీ చేసి విజయం సాధించారు. 1977 మరి 1980 కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి తిరిగి లోక్సభకు ఎన్నికయ్యారు. 1980 నుంచి 1983 వరకు ఏఐసిసి ప్రధాన కార్యదర్శిగా 6 రాష్ట్రాలకు పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జిగా వ్యవహరించారు. 2000 నుంచి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. 2004 నుంచి 2009 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు కరీంనగర్ శాసనసభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. వీరు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కేబినెట్లో దేవాదాయ శాఖ మంత్రిగా 2004 నుంచి 2000 వరకు ఉన్నారు. వీరు 1990 నుంచి 1994 వరకు మరి 2007 నుంచి 2009 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్గా పనిచేశారు. వీరు తమ నియోజక అభివృద్ధికి ఎన్లేని కృషి చేశారు. వీరు 2021 ఏప్రిల్ 27 తేదీన మరణించారు. వీరి వయసు 87 సంవత్సరాలు. వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేట శాసనసభ నియోజకవర్గం మాజీ సభ్యులు శ్రీ మాచల జగన్నాథం గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ శోకాతులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. శ్రీ మాచల జగన్నాథం గారు 1975 నుంచి 1983 వరకు మరియు 1983 నుచి 1984 వరకు వర్ధన్నపేట శాసనసభ నియోజకవర్గం నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. వీరు తమ నియోజకవర్గ అభివృద్ధికి ఎన్లేని కృషి చేశారు. వీరు 2021 ఏప్రిల్ 30 తేదీన మరణించారు. వీరి వయసు 90 సంవత్సరాలు. మెదక్ జిల్లాలోని రామాయణపేట శాసనసభ నియోజకవర్గం మాజీ సభ్యులు శ్రీ రాజయ్య గారి ముత్యంరెడ్డి గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. శ్రీ రాజయ్య గారి ముత్యరెడ్డి గారు 1978 నుంచి 1980 వరకు రామాయణపేట శాసనసభ నియోజకవర్గం నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. వీరు శాసనసభ్యుల ద్వారా ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్కు ఎన్నికయ్యారు. అలాగే మెదక్ జిల్లా పరిషత్ చైర్మన్గా ప్రజలకు సేవలు అందించారు. వీరు తమ నియోజక అభివృద్ధికి ఎల్లిని కృషి చేశారు. వీరు 2021 మే 3వ తేదీన మరణించారు. వీరి వయసు 97 సంవత్సరాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సుజాత్నగర్ శాసనసభ నియోజకవర్గం మాజీ సభ్యులు శ్రీ బొగ్గారావు సీతారామయ్య గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నది. శ్రీ బొగ్గారావు సీతారామయ్య గారు 1978 నుంచి 1983 వరకు సుజాత్నగర్ శాసనసభ నియోజకవర్గం నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. వీరు సిపిఐ మరియు సిఐడి కోర్సులో సీనియర్గా అడ్వకేట్గా పనిచేశారు. వీరు తమ నియోజక అభివృద్ధికి ఎల్లిని కృషి చేశారు. వీరు 2021 మే 7వ తేదీన మరణించారు. వీరి వయసు 93 సంవత్సరాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం శాసనసభ నియోజకవర్గ మాజీ సభ్యులు శ్రీ చేకూరు కాశయ్య గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నది. ప్రముఖ గాంధేయవాది తెలంగాణ తొలి ఉద్యమకారుడు శ్రీ చేకూరు కాశయ్య గారు 1972 నుంచి 1978 వరకు పాల్వంచ శాసనసభ నియోజకవర్గానికి మరియు 1978 నుంచి 1983 వరకు కొత్తగూడెం శాసనసభ నియోజకవర్గం నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు.
వీరు రెండు పర్యాయములు కొత్తగూడెం అధ్యక్షుడిగా సమిత అధ్యక్షుడిగా పనిచేశారు. వీరు 1987 నుంచి 92 వరకు ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేశారు. ఖమ్మంలో గురుదత్త ఫౌండేషన్ ఏర్పాటు చేసి ప్రకృతి వైద్యమును పరిచయం చేశారు. వీరు తమ నియోజకవర్గ అభివృద్ధికి ఎల్లేని కృషి చేశారు. వీరు 2021 మే 20 తేదీన మరణించారు. వీరి వయసు 89 సంవత్సరాలు. వీరందరి ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతు ప్రార్థిస్తూ 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. Thank you. Now the house is adjourned to meet again at 10 a.m. on Monday, the 27 September 2021.